స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని, ఎన్నికలు నిర్వహించడానికి కావలసిన తగిన ఏర్పాట్లు జాగ్రత్తలు అన్ని తీసుకుంటున్నట్లు తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సీఈఓ జ్యోతి వెల్లడించారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆమె 19 న్యూస్తో మాట్లాడుతూ, అధికారుల ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులతో సమన్వయమయ్యి ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. మన జిల్లాలో నేను జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణగా పనిచేస్తున్నా. నా పేరు జ్యోతి. మన జిల్లాలో నిన్నటికి నామినేషన్స్ జడ్పీటీసీలకు వచ్చేటప్పటికి 61 జడ్పీటీసీలు ఉన్నాయి మనకి. దానికి 4483 నామినేషన్స్ ఫైల్ అయినాయి. ఎంపీటీసీలు వచ్చేటప్పటికి 1086, దాని నిమిత్తం 5563 నామినేషన్స్ ఫైల్ అవ్వడం జరిగింది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల ఎంపీటీసీలన్నీ కూడా ఈ మండల పరిషత్ కార్యాలయంలో అక్కడ ప్రతి దానికి కూడా ఒక రిటర్నింగ్ ఆఫీసర్స్ని వేసాం. అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్గా ఎంపీడీఓలు ప్లస్ ఈఓపిఆర్డీలు ఆఫీస్ సూపరింటెండెంట్స్ కూడా ఉన్నారు. కొన్ని చోట్ల వాళ్ళందరూ కూడా వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఈ 483 అప్లికేషన్స్కి ఒక 15 కౌంటర్లు పెట్టి, అంటే ఎవరికి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ వాళ్ళు వెరిఫై చేసి తీసుకొచ్చిన తర్వాత జడ్పీసీఓగా నేను నా పర్సనల్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి అన్నీ కూడా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా వెరిఫై చేసి అన్నీ సాధ్యమైనంత వరకు చాయిస్ నామినేషన్ ఎవరైతే వేస్తారో అభ్యర్థులకి మేము ఇవ్వడం జరుగుతుంది. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కనుక దాన్ని బట్టి మనం తిరస్కరించడం అనేది చేయకూడదు. అందుకని అటువంటివన్నీ కూడా చూసుకుని పెద్దవి ఉంటే, అంటే కాసిన ఉండవలసిన అర్హతలు, అంటే అభ్యర్థి సంతకం లేకపోయినా, ప్రపోజర్ సంతకం లేకపోయినా, లేదా రిజర్వేషన్లో వాళ్ళ క్యాష్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ అయిపోయినా, ఇటువంటి ఉంటే మాత్రం మనం తప్పనిసరిగా చేస్తాం. కొంతమంది ఏదో ఫైనాన్షియల్గా వీడిలా అంటే దానికి ప్రూఫ్ చూపించాలి. దాని మీద అప్లైడ్ అథారిటీగా జడ్పీటీసీలకి అయితే కలెక్టర్ గారు ఉంటారు, ఎంపీటీసీలకి అయితే కనుక సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలు అప్లైట్ అథారిటీ ఉంటున్నారు. వాళ్ళకి అప్పీల్స్ రేపు అప్లైట్ అథారిటీకి రేపు వెళతాయి అవి.